ఈరోజు కొత్త ఆడియో గారికి కలవడం జరిగింది. ఆడియో మీరు ఎంత మంది గుడగొట్టిలో అక్కడ ఎన్ని ఎంఆర్ఓతోని కాన్కొని వెంటనే కలెక్టర్ దృష్టి తీసుకుపోతున్నారు. కలెక్టర్ దగ్గర తీసుకుపోయి అక్కడ ఉన్న కులగొట్టిన రాత్రి కులగొట్టిన వాళ్ళని వెంటనే వాళ్ళ పేరు మీద ఒక లిస్టు రాయమని చెప్పారు. ఆ లిస్టు రాసి ఆడియో మాకు ఇవ్వమని చెప్పారు ఆడియో గారు. దానిని ఖచ్చితంగా ఆడియో గారికి ఇస్తాం, కలెక్టర్ గారికి ఇస్తాం. కానీ ఇక్కడ ఉన్న నిరుపేదలు విషయం ఏంటంటే, గతం నుంచి ఒక సంవత్సరం నుంచి అక్కడనే నివసిస్తూ అక్కడ నుంచి పని చేసుకుంటా అక్కడ నుంచే వెళ్తారు. వాళ్ళకు వెంటనే అక్కడ ఉన్న కట్టుకోవడానికి బంగారము కుదబెట్టి అప్పు తప్పు తీసుకొని పైరుపలు పట్టుకొని తీసుకొచ్చి అక్కడ ఏంటంటే అస్తాయని ఆ అస్తతోని అక్కడ కట్టుకోవడం జరిగింది. వెంటనే వాళ్ళకు కూలగొట్టిన వాళ్ళ ఎంతమంది మొత్తం దగ్గర సుమారు 80-86 ఇల్లు ఉన్నాయి. 86 ఇల్లు వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇంద్రమ్మ ఇల్లు కింద ఇవ్వాలి. కానీ రాత్రి ఒక లిస్టు ఒకటి లిస్టు ఇవ్వాలి. ఎప్పుడైనా ఒక కూలగొట్టడానికి వాళ్ళకు ఒక లిస్ట్ ఇచ్చి వారం కూలగొట్టాలి. కానీ అట్లా కాకుండా ఇక్కడ మెయిన్ లీడర్ని అందరినీ జైలు పంపించి రాత్రి కూలగొట్టడం ఇది దుర్భారమైన పరిస్థితి. మేము అనుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంచెం న్యాయం జరుగుతాయని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలి. రానున్న కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు కింద అందరికీ ఇల్లు ఇవ్వాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ఖచ్చితంగా. అందుకే రాను లేకున్న పక్షంలో పెద్ద ఎత్తున ఆదేశంలో పేదల కొరకైనా ఏదైనా జైలుకైనా పర్వాలేదు, దేనికైనా పర్వాలేదు, పోవడానికైనా రెడీ ఉన్నాం. ఖచ్చితంగా పేదల కొరకు పోరాటం చేస్తుంది సిపిఎం పార్టీ. ఖచ్చితంగా వాళ్ళకు ఇల్లు ఇప్పించేదాకా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరుపతి నాయక్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి.